సైబర్ నేరగాలు రూట్ మార్చారు నకిలీ షాపింగ్ వెబ్సైట్లతో ఘరానా మోసాలు చేస్తున్నారు ఫెస్టివల్ సీజన్లలో భారీ డిస్కౌంట్స్ అని ప్రచారం చేస్తున్నారు వేల రూపాయల వస్తువులు వందల రూపాయలకేనంటూ కస్టమర్లకు టోక్రా వేస్తున్నారు డెలివరీ అయ్యాక నాసీ రకం పాత వస్తువులు వస్తున్నాయి దీనిపై అడుగుదామంటే కస్టమర్ కేర్ సెంటర్ ఫోన్ నంబర్లు పనిచేయడం లేదు పరువు పోతుందని కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు సైబర్ క్రైమ్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ లైవ్లో అందిస్తారు ధనరాజ్ సైబర్ నేరగాల కొత్త దందాపై అప్డేట్స్ ఏంటి సైబర్ నేరగాళ్లు రోజుకో తోటి కూడా జనాలను మురిడి కొట్టిస్తున్నారు పెద్ద ఎత్తున కస్టమర్ల నుంచి కూడా ఈ నకిలీ వెబ్సైట్ల ద్వారా లక్షలాది రూపాయలను కొల్లగొడుతున్నటువంటి వైనం కొనసాగుతూనే ఉంది అయితే రీసెంట్గా చూసినట్టయితే మొన్నటి వరకు దసరా ఫెస్టివల్ కావచ్చు ఇప్పుడు వస్తున్నటువంటి దీపావళి ఫెస్టివల్ కావచ్చు ఈ ఫెస్టివల్ సంబంధించినటువంటి ఆఫర్లను ఆసరా చేసుకొని నకిలీ వెబ్సైట్లలో భారీ ఎత్తున పెద్దగా అంటే డిస్కౌంట్లను ఆఫర్ చేస్తూ కూడా ఇందులో ఈ నకిలీ వెబ్సైట్లలో ఈ కస్టమర్లను ఆకర్షించేలాగా కూడా ప్రకటనలు చేస్తున్నారు ఉన్నారు అయితే కస్టమర్లు ఈ వెబ్సైట్లను ఆశ్రయించి ఎందుకంటే వేలాది రూపాయలకు వచ్చేటువంటి వస్తువులను కూడా వందల రూపాయలకే అవి రావడంతో కూడా కస్టమర్లు ఆ వెబ్సైట్లను ఏవి నకిలీ ఒరిజినాలా అని తెలుసుకోకుండానే వాటిని అనుసరించి కూడా పెద్ద ఎత్తున బుకింగ్ చేసుకోవడం జరుగుతుంది ఆ బుకింగ్ అయిన తర్వాత కూడా చూసినట్టయితే వాళ్ళకు వచ్చే అటువంటి అంటే ఈ ఆఫర్లో చూసినట్టయితే అందులో షిప్పింగ్ అంటే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు రిటర్న్ చే రిటర్ను రీఫండ్కి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ కూడా ఉందంటూ కూడా ఆ వెబ్సైట్లలో ఆ ప్రకటనలు రావడంతో కూడా భారీ ఎత్తున అంటే చాలా వరకు ఈ ఆఫర్ అనేది కొద్ది రోజుల వరకే ఉంటుంది కాబట్టి వెంటనే బుక్ చేసుకున్నట్టయితే మీకు వేలాది రూపాయలకు వచ్చేటువంటి వస్తువులు గూడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వందల రూపాయలకే వస్తున్నాయంటూ కూడా ఈ నకిలీ వెబ్సైట్లలో పెద్ద ఎత్తున ప్రకటనలు రావడంతో చాలా వరకు కస్టమర్లు వాటిని అనుసరించి వాటిని బుకింగ్ చేసుకోవడం జరుగుతుంది తీరా చూసినట్టయితే వాళ్ళకు వచ్చేటువంటి వస్తువులు చూసినట్టయితే నాసి రకము ఆ తర్వాత పాత చినిగిపోయినాయో లేకుంటే మొత్తం డ్యామేజ్ అయినటువంటి వస్తువులన్నీ కూడా వాళ్ళకు కస్టమర్లకు చేరడంతో ఆ తర్వాత మోసపోయామంటూ కూడా చాలా వరకు ఇలాంటి పరిస్థితుల్లో ఇటు తెలంగాణలోను అదేవిధంగా ఓవైపు ఆంధ్రప్రదేశ్లోను ఇలాంటి కంప్లైంట్లు రావడం జరిగిందంటూ కూడా ఇటు సైబర్ పోలీసులు గుర్తించడం జరిగింది అయితే పండగ ఫెస్టివల్కి సంబంధించినటువంటి సీజన్లోనే పెద్ద ఎత్తున ఇలాంటి నకిలీ వెబ్ల వెబ్సైట్ల ద్వారా భారీ ప్రకటనలను చూసి కస్టమర్లు ఇలాంటి ఆఫర్లకు చాలా వరకు వాళ్ళు మొగ్గు చూపుతున్నారు ఆ తర్వాత పెద్ద ఎత్తున ఈ గూడ్స్ని కొనేందుకు గాను చాలా వరకు ఇంట్రెస్ట్ చూపడంతో ఇలాంటి నకిలీ వెబ్సైట్లలో చూసినట్టయితే చాలా వరకు ఏదైతే ఒరిజినల్ వెబ్సైట్ను పోలినటువంటి ఈ నకిలీ వెబ్సైట్లు తోటి చాలా వరకు కస్టమర్లు కన్ఫ్యూజన్ గురవుతున్నారు అదేవిధంగా భారీ ఆఫర్ల ప్రకటనలకు వీళ్ళంతా ఆకర్షితులయ్యి ఇలాంటి అంటే బ్రాండెడ్ సంబంధించినటువంటి వస్తువులను ఆన్లైన్లోనే బుక్ చేయడము తీరా చూసిన తర్వాత అవన్నీ కూడా డ్యామేజ్ వస్తువులు కావచ్చు లేకుంటే దానికి వేరే రకమైనటువంటి నాసిరకమైనటువంటి వస్తువులు రావడంతో కస్టమర్లు కంగు తినడం జరుగుతుంది దీంతో ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించినప్పటికీ ఆ వెబ్సైట్లలో ఉన్నటువంటి ఏదైతే నెంబర్లు ఉంటాయో మళ్ళీ అవి కస్టమర్ కేర్ సంబంధించినటువంటి నెంబర్ కావచ్చు లేకుంటే ఈమెయిల్ నెంబర్లు కావచ్చు అవి పని చేయకపోవడంతో కూడా తామంతా మోసపోయామంటూ కూడా బాధితులు లభోదిబ్బమంటున్నటువంటి పరిస్థితి అని తెలుస్తూ ఉంది ఇలాంటి నకిలీ సంబంధించినటువంటి వెబ్సైట్లపైన ఓ వైపున సైబర్ క్రైమ్ పోలీసులు దృష్టి సారిస్తున్నా కూడా ఫెస్టివల్ సీజన్కి సంబంధించి ఈ నకిలీ వెబ్సైట్లను పెద్ద ఎత్తున ఆన్లైన్లో పెట్టడము సోషల్ మీడియాలో ఇలాంటి నకిలీ వెబ్సైట్లను కస్టమర్లు గుర్తించకపోవడంతో పెద్ద ఎత్తున ఇలా కస్టమర్లు తమ డబ్బులను పోగొట్టుకుంటున్నారు ఇలాంటి కేసులు చూసినట్టయితే వైపు తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోనూ కొన్ని సైబర్ పోలీసులకు ఇలాంటి కంప్లైంట్లు రావడం జరిగిందని పోలీసులు అంటున్నారు అయితే మొత్తం పోలీసులు ఒకటే చెప్తున్నారు ఏదైతే కస్టమర్కు కేరు రిప్లై వస్తుందా రాదా చెక్ చేసుకోవాలి అదేవిధంగా ఈమెయిల్కి సంబంధించి ఏదైనా రిప్లై రాకపోతే దానికి ఈ నకిలీ వెబ్సైట్ల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని ఇటు ఓవైపు పోలీసులు సూచిస్తున్నప్పటికీ కూడా ఈ సోషల్ మీడియాలలో చాలా వరకు పెద్ద ఎత్తున ఆఫర్లకు ఆకర్షితులై కస్టమర్లంతా ఎందుకంటే భారీ అంటే వేలాది రూపాయలు లక్షలాది రూపాయలకు సంబంధించినటువంటి బ్రాండెడ్ వస్తువులను బుక్ చేసుకొని ఆ తర్వాత వాళ్లకు వచ్చేటువంటి డెలివరీ అయిన వస్తువులు నాసిరకము లేకుంటే వాటి చాలా తక్కువ ధరతోటి లేకుంటే అసలు అందులో ఉన్నటువంటి వస్తువులు ఫేక్ వస్తువులు రావడం చాలా వరకు ఇలాంటి డెలివరీ అయిన తర్వాత బాధ్యతలంతా తాము మోసపోయామంటూ కూడా ఇటు పోలీసులకు మొరపెట్టుకుంటున్నారు ఇలాంటి నకిలీ వెబ్సైట్లు కావచ్చు అదేవిధంగా సోషల్ మీడియాలో వచ్చేటువంటి భారీ ఆఫర్ల పట్ల ఇటు కస్టమర్లు కావచ్చు అదేవిధంగా కొనుగోలుదారులు తస్మాత్ జాగ్రత్త ఉండాలని ఇటు సైబర్ పోలీసులు సూచనలు చేస్తున్నారు